సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకంలో అభిప్రాయం ఉంది అనుకోని ఆపదలు తలెత్తినప్పుడు సినిమా పరిశ్రమ స్పందించి సాయం అందిస్తుంది సరిపోయినంతగా సాయం చేయడమే లేదని కొందరు విమర్శ అసలు నిజంగా సరిపోయినంత ఇవ్వట్లేదు నిర్ధారించే వాళ్ళు కనీసం వాళ్ళు వాళ్ళ జేబు నుంచి పది రూపాయలు తీసిచ్చారు పది లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసుపుద్దా మామూలుగా మనుషులు అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చి ఉంటాను చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమా నష్టం వస్తే ఉన్న ఆస్తులను అమ్ముకో అమ్ముకోవాల్సి వచ్చిన అప్పులు తీర్చడానికి ఆయన అత్తారింటికి దారి సినిమా తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు కొంటానికి ఎవరు లేరు మళ్ళీ కూర్చున్నారు దాని రిలీజ్ కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది పేరేమో ఆకాశాన్ని ఉంటది కానీ డబ్బు అంత ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్లు టౌరు ఉండదు ఇక్కడ అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టినట్టు వందల కోట్లు రెండు వందల కోట్లు అంత డబ్బు ఎక్కడ ఉంది ఇక్కడ నిజమైన సంపద ఎక్కడ ఉంది అంటే రియల్ ఎస్టేట్ లో ఉంది అలాగే వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు కొన్ని వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి పది మంది ప్రతిభావంతులు కలిసి అవన్నీ సరిగ్గా వస్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి కోటి రూపాయలు ఒక ఒక వ్యక్తికి సినిమా పరిశ్రమలో జిఎస్టి టెన్ పర్సెంట్ ఎగిరిపోదు అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్స్ అన్ని పోగా అరవై లక్షలు యాభై ఐదు లక్షలు వస్తాయి యాభై లక్షలకు వస్తాయి అదే నష్టం వచ్చింది అనుకోండి ఆ డబ్బు కూడా రాదు ఎంతో మంది జీవితాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని చిత్ర పరిశ్రమ అనేది చాలా సున్నితమైన పరిశ్రమ ఇది చాలా అందరూ ఏంటంటే ఈజీగా టార్గెట్ చేసేయటం ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి ఏం కనిపించాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఖర్చు పెడతారు ఒక ఎలక్షన్ కి మీరు కూడా ఎలాగో ఎలక్షన్ ఖర్చు పెడతారు కదా నూట యాభై రెండు వందల కోట్ల మీరు ఎలక్షన్లు పెట్టుబడి అనుకోని చెప్పి ఇలాంటి విపత్తు సమయంలో యాభై కోట్లను ఖర్చు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం సో వాళ్ళతో కంపేర్ చేసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత చాలా చిన్నది మేము చేసి నేను అడుగుతాను ఎందుకంటే నేను చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అడుగుతాను నేను చూపిస్తాను ముందు నేను ఇంత చేయగలను నాకంటే మీరు ఎక్కువ చేయండి నేను కోటి రూపాయలు ఇస్తే అక్షయ్ కుమార్ పాతి కోట్లు ఇచ్చాడు సంతోషం అది అది నా స్థాయి కాదు నా స్థాయి కోటి రూపాయలు ఇవ్వగలను నా స్థాయి రెండు కోట్లు ఇవ్వగలను అక్షయ్ కుమార్ స్థాయి పాతి కోట్లు దాంట్లో మెహర్బానీ లేదు నా స్థాయి నేనే అలా ఇవ్ కొంతమంది ఇవ్వరు మంచిది అది ఇది ఎవరండి విరా విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సిన తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయడానికి లేదు వేల వేల కోట్లు వేల వేల ఎకరాలు సంపాదిస్తారు మరి వాళ్ళు వాళ్ళందరూ అడగలేందుకు సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడైనా ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా అసలు డబ్బే పుట్టట్లేదు బయట పోనీ డబ్బే ఎలా పుట్టద్దు మరి పని చేద్దాం అంటే పని చేయడానికి పని చేసే అవకాశాలు లేవు మళ్ళీ అదనంగా వినాలంటే కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి సంపద సృష్టించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అడిగితే ఒక ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరూ నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు వందల కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు వరదల్లో చిక్కుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడాలి నేను మనస్ఫూర్తిగా అభ్యర్థులు